ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. సామెతల గ్రంథము 12:20. సహోదరి సహోదరులారా, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండిపూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును, సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును అని. ప్రియులారా, మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదములు ఎందు వ్యర్థులైరి అని. సహోదరి సహోదరులారా, వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపాసత్యములనొందుదురు అని వ్రాయబడి ఉన్నది గనుక మేము మా చుట్టూ ఉన్నవారికి మేలు చేసేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నిస్వార్థంగా నీ ప్రేమను క్రియల్లో చూపించేవారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.